అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఎన్నికలు మరి కొద్ది నెలల్లో ఉండగా అధికార పార్టీ ఇప్పుడైతే పావులైతే కదుపుతుంది. ఈ నేపథ్యంలో విశాఖ వేదికగా చూసుకునే సిద్ధం అంటూ ఎన్నికల శంకరావుని పూరించారు. మనతో మాట్లాడిన కీదాంశంతో టీడీపీ భీమిలీ ఇన్ఛార్జ్ కోరాట రాజబాబు గారు. చెప్పండి, అసలు భీమిలీ నియోజకవర్గం ఎంచుకోవడానికి కారణం ఏమిటి? ఎందుకు విశాఖ అనే వాళ్ళు మేము సిద్ధం అంటున్నారు? మేము ఏదైతే మా యువ నాయకుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు మరి ముగింపు యాత్ర మనం చేసాం, యోగాల ముగింపు యాత్ర చేసాము. అది గ్రాండ్ సక్సెస్ అయింది. అది ఎన్నికల సభగా కూడా మేము ప్రకటించాం. దానికి కౌంటర్గా మేము కూడా భీమిలో స్టార్ట్ చేస్తామని ఒకటి వాళ్ళు సిద్ధం అన్నారు. కానీ ఈరోజు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన మోసపోయిన ప్రజలందరూ కూడా నిరుద్యోగులు అవనమండి, జాబ్ క్యాలెండర్ని మెగా డిఎస్ఎన్ఏ మోసలు అవనవ్వండి, మధ్య పెన్షన్ మహిళలు అవనవ్వండి, అమ్మఒడిని పిల్లలు అవనవ్వండి, ఇలాగా ఉద్యోగులు ఎవరైతే 45% ఇచ్చినటువంటి మా పిట్మెంట్ తెలుగుదేశం పార్టీ ఇస్తే ఉద్యోగాలకు ఇస్తా అని చెప్పి వాళ్ళు అవనవ్వండి, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అవనవ్వండి. వీళ్ళందరూ కూడా ఈయన చేతిలో 19లో మోసపోయిన వ్యక్తులు. ఈ నిజస్వరూపం తెలిసింది కాబట్టి ఈయన్ని బంగాళం కలపడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. దీన్ని దానికోసం ఈయన ఇక్కడ సభ పెట్టుకొని కౌంటర్గా పెట్టాడు. కానీ ప్రజలైతే సిద్ధం. చెప్పండి, అసలు ఎన్ని పార్టీలు పొత్తులు పెట్టుకున్నా మేము సింగిల్గానే వస్తామని చెప్తున్నారు? ఎవరు? వైసీపీతో పొత్తికాలకు రెడీ ఎవరు లేరు కదా. వైసీపీతో పొత్తికాలకు ఎవరు లేరు. మరి ఎవడు పొత్తికాలు సింగిల్ కాకపోతే ఎవడితో వెళ్తాడు? ఫస్ట్ నుంచి కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల ప్రయోజనాల కోసం ఒక ఫ్రంట్గా ఏర్పాటు 2014లో ఈ రాష్ట్రం విడిపోయింది, రాష్ట్రానికి నష్టం జరిగింది. ఒక అనుభవజ్ఞ నాయకుడు ఉండి ఈ రాష్ట్రాన్ని రాజధాని నిర్మించాలి, రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకురావాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ఆ రోజున ముగ్గురు కలిశారు ఫ్రంట్. ఆ రోజు పవన్ కళ్యాణ్ సపోర్ట్తో మరి బీజేపీ సపోర్ట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆంధ్ర రాష్ట్రం మరి డబ్బు లేనప్పటికీ, కనీసం ఆఫీసులు లేనప్పటికీ కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ కొంత ఉంది కాబట్టి ఆ రోజున ముగ్గురు ఎలియన్స్ కలిసి రాష్ట్రం ఒక అభివృద్ధి పక్క ఒక సంక్షేమం నడపగలిగారు. మరలా ఈరోజు 12 లక్షలు అప్పులు చేశాడు. ఈ అప్పులు పోడ్చాలి, మరి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లాలి, నిరుద్యోగ ఉద్యోగాలు కల్పించాలి, కొత్త పరిశ్రమలు తీసుకురావాలంటే ఖచ్చితంగా ఈ నరకాసురుని వధించడానికి, ఈ జగనాసురుని వధించడానికి మరి అందరూ కలవాల్సిన అవసరం ఉంది కాబట్టి కలిసి పోటీ చేస్తారు. ఈరోజు విశాఖలో జరిగిన ఘటనపై ఏమంటారు? ఖచ్చితంగా ఇది అమావాస్యం అండి. ఇది చాలా దిగ్భ్రాంతి కలిగించింది. ఒక మండల మేజిస్ట్రేట్ లెవెల్ ఆఫీసర్ మీద ఇంత అన్యాయంగా మరి మర్డర్ చేయడం అనేది మేము ఖండిస్తూ ఉన్నాం. కేవలం రాయలసీమలో సంస్కృతి ఉండేది. జగన్మోహన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాయలసీమ వాళ్ళందరూ కూడా విశాఖపట్నం వచ్చి ప్రశాంత వాతావరణం పొల్యూట్ చేసి ఎంత పొల్యూషన్ అంటే లాస్ట్కి వాళ్ళ సొంత పార్టీ ఎంపీనే కొడుకులే కిడ్నాప్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రత ఏ రకంగా, విశాఖపట్నం ఏ రకంగా బస్సు పట్టిస్తుందో తెలుస్తుంది. ఇది కోరాట రాజబాబు గారు చెప్తున్నారు. పూర్తిగా అయితే రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలు కూడా లేవని పరిస్థితి. విశాఖలో పూర్తిగా అసలు హత్యలు జరగడం అంటే ఏ స్థాయికి వెళ్ళిందో అయితే చెప్తున్న పరిస్థితి. మేము ప్రజలు కూడా చాలా సిద్ధంగా ఉన్నారని మిమ్మల్ని ఓడించడానికని హెచ్చరిస్తున్న పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.